వేయి ఊరుల మరి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ చేరుకున్నారు. మరోవైపు బహిరంగ సభకు కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మంచిర్యాల నుంచి మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, అమిత్ షా బహిరంగ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి. సుధా, మొత్తం ఎటకీలకు అమిత్ షా అయితే సభకు చేరుకున్నారు. దీనికి సంబంధించేసి కార్యకర్తలకు సంబంధించేసి ఏదైతే రక్తదాన శిబిరం ఉంటుందో దాన్ని కూడా ఆయన వచ్చినటువంటి అంశం ఉంది. దీనికి సంబంధించేసి రంజీగొండు ఏదైతే ఉందో ఆయనకు కూడా నివాళులర్పించినటువంటి అంశం ఉంది. ఇప్పుడే ఆయన సభ కూడా చేరుకున్నటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించేసి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి సభకు మాత్రం జనాలు అయితే ఇప్పటికే అధిక సంఖ్యలో వచ్చారు. దీనికి సంబంధించేసి కేంద్ర బలగాలు కూడా పూర్తిగా కూడా నిర్మల్ పట్టణాన్ని పూర్తిగా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు ముఖ్య నాయకులు కూడా సభ వేదిక వద్ద ఉన్నారు. సభ ప్రాంగణానికి అమిత్ షా చేరుకుంటారు. సుధా, థ్యాంక్ యూ. రాజశేఖర్, హోంమంత్రి అమిత్ షా నిర్మల్ చేరుకున్నారు. మరోవైపు కార్యకర్తలందరూ కూడా అక్కడ జరగబోయే బహిరంగ సభకు చేరుకుంటున్నారు. వేయి ఉరుల మర్రి బహిరంగ సభలో అమిత్ షా మరి కాసేపట్లో పాల్గొనబోతున్నారు. ప్రజెంట్ అయితే నిర్మల్ చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి. ఇక రామ్జీ గోండు, కొమురం భీం విగ్రహాలకు నివాళులర్పించారు మంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రజెంట్ అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ చేరుకున్నారు. మరోవైపు బహిరంగ సభకు చేరుకుంటున్నారు అక్కడకు కార్యకర్తలు. ఇక సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. వేయి ఉరుల మర్రి బహిరంగ సభలో మరికాసేపట్లో అమిత్ షా పాల్గొనబోతున్నారు.